మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తలు. సమయం రాత్రి 9:30. ఛత్తీస్గఢ్ సమీపంలోని కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గత 5 రోజులుగా ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, మంజీర, హరిద్రా నదులు ఉగ్రరూపం దాల్చాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద 14.60 అడుగుల ప్రవాహంతో 2వ ప్రమాదిక హెచ్చరికను మించి గోదావరి ప్రవహించడంతో ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సింగూర్ డ్యాం నిర్మించిన 10 సంవత్సరాల తర్వాత ఇంత వరద నీరు చేరడం ఇదే ప్రథమమని అధికారులు సకాలంలో వైద్య సేవలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను. ఏమైందన్నా, ఆ పక్కన ఎవరు పడిపోయినా చూడండి. జాగ్రత్తగా పట్టుకోనరా, బాగా ఇంజూర్ అయినట్టుందా, లీడింగ్ కూడా బాగా అవుతుంది. లోపలికి ఎక్కడ చూద్దాం, పట్టండి రా. అదే చర్చ చనిపోతుంది.
త్వరగా స్నానం చేసి రండి, నేను టిఫిన్ రెడీ చేస్తాను. ఎన్నమ్మా, ఎన్నిసార్లు చెప్పేది, కొంచెం చిన్నగా కట్ చేయొచ్చు కదా. ఎనకు తెరించి మాదిరి కట్ పడినా, ఎడితికిటి పో. అబ్బా చెప్పమ్మా. నేను చెప్పనే. అమ్మా నువ్వేనా చెప్పు. ఇది వెచ్చుకో కన్నా, ఇదో ఇది పారి, ఇంత కలర్ పారి, వెళ్ళ కలర్ ఇది. ఈ పిల్ల ఎక్కడ పడిసిందో అంటాం. అదైతే గోవాలో శోభంటది సార్. అవునా? అయితే మా ఆవిడకి ఏదో కథ చెప్పాల్సిందే సార్. సరే సార్, మంత్ ఎండింగ్ మళ్ళీ ప్లాన్ చేద్దాం సార్. అది అక్కడ ఫారెన్ అమ్మాయిలు కూడా ఉంటారా సార్? మీకు ఎవరు కావాలంటే ప్రసాదం ఈ సార్ వినని కూడా. ఏంటి కర్రీ బాగాలేదా? బానే ఉంది. మరి ఎందుకు అవాళ తీసేసా? కొంచెం చేదుగా ఉంది. ఏదైనా అడిగే వరకు చెప్పవా? అమ్మో ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఫోన్ పెట్టు పడుకో. మళ్ళీ కాల్ వచ్చింది కదా. కంగారు పడతామని చెప్పలేదు. చెప్తే కాదు, చెప్పకపోతేనే ఎక్కువ కంగారు పడతాను. కర్రీ బాగాలేదంటేనే అప్సెట్ అవుతున్నావు, మళ్ళీ కళ్ళ గురించి చెప్తే. అవన్నీ నాకు తెలియదు సంజీవ్, నువ్వు నాకు అన్నీ చెప్పాలి అంతే.
రేపు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. 10 ఇయర్స్ నుంచి వెళ్తూనే ఉన్నాం, ఆయన చూస్తూనే ఉన్నాడు, ఏం ఉపయోగం? ఓకే వెళ్దాం, తినేసి ఇప్పుడే వెళ్ళిపోదాం. చూక్ తల్లి, రేపు వెళ్దాంలే. రాబర్ట్ గారు వైజాగ్ మెడికల్ క్యాంప్కి వెళ్ళారు పల్లవి. ఓకే థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. డాక్టర్ మెడికల్ క్యాంప్లో ఉన్నారంట, 3 డేస్ పడుతుంది. నువ్వేం వరి అవ్వకు. వరి అయ్యేది నేను కాదు, నువ్వు. మీ పేరు చెప్పండి సార్. మీ పేరు చెప్పండి సార్. సో నీకేం గుర్తులేదు? పోనీ లాస్ట్ ఏం గుర్తుందో చెప్పగలవా? డ్రాయింగ్స్ చాలా చక్కగా గీస్తున్నావు. ఓ పంజి, ఈరోజు నుంచి నీకు వచ్చే ప్రతి కళని ఈ బుక్లో డ్రా చేయి. టేక్ దిస్. ఓకే కళ మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. డోంట్ వరీ, ఐ విల్ పుట్ యు ఆన్ మెడికేషన్. నన్ను అక్కడికి తీసుకెళ్తావా? నువ్వు ఇక్కడ కనిపించావంట, వాళ్లే నేను హాస్పిటల్ తీసుకొచ్చాను. ఇదంతా అడివేనా? అవును, చుట్టుపక్కల 30 కిలోమీటర్స్ వరకు నర్సాపూర్ ఫారెస్ట్ ఏనంట. ఇడ్లీనా
ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ, బట్ ఇట్స్ ఎ బిగ్ డెసిషన్, ఒకసారి బాగా ఆలోచించు. వీ డోంట్ నో హిస్ పాస్ట్, దానివల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు తెలియదు. ఆర్ యూ రియల్లీ రెడీ ఫర్ దిస్? పల్లవి సంజీవ్ని ఇష్టపడుతుంది. సంజీవ్ చాలా మంచివాడు. పల్లవి ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోదు. వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించండి. హలో సంజీవ్, ఎక్కడున్నా? హాస్పిటల్ ముందున్న టీ స్టాల్ దగ్గర వస్తున్నా. ఈ డబ్బులుంచు, ఏ యాక్సిడెంట్ కేసు వచ్చినా ముందు నాకే చెప్పు. నీకు ఏదైనా అవసరం వస్తే నాకు ఫోన్ కొట్టి నేను చూసుకుంటా, కానీ ఇంకెవరికి? నమస్కారం సార్. నమస్తే, మళ్ళీ కలుస్తాను సార్. జర్నలిస్ట్ అయ్యండి, ఏంట్రా ఇదంతా? అదేదో సినిమాలో శంకర్ చెప్పినట్టు, ఏ కాలంలో అయినా ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అమ్మా. ఇప్పుడు కనుక నేను నిన్ను కొనలేదనుకో, రేపు ఇదే న్యూస్ వేరే న్యూస్ పేపర్లో కొనుక్కొని చదవాల్సి వస్తుంది. అయినా నీలాంటి స్వాతంత్ర నాటి సిద్ధాంతాలు ఇక్కడ పనిచేయవురా.
దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగాయన్న సామెతను తిరగరాశామంటున్నారు హైదరాబాద్ పోలీసులు. సహజంగా ఎక్కడైనా క్రైమ్ జరిగిన తర్వాత పోలీసులు రంగప్రవేశం చేస్తారు, కానీ ఇక్కడ ఎవరికైనా క్రైమ్ చేయాలన్న ఆలోచన రాగానే అరంగేట్రం చేసి ఆ ఆలోచనను ఆదిలోనే అంతమొందిస్తామంటున్నారు మన హైదరాబాద్ సిటీ పోలీసులు. బతికిచ్చారో బాబు, ముందే లిమిటెడ్ ఎడిషన్, దీనిపైన ఆర్టికల్ రాయమని మా ఎడిటర్ ఆర్డర్. సరే సార్, ఈవినింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. ఏసీపీ సుశీల్ ఠాకూర్ గారు మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. టిల్ నౌ ఇలా 380 క్రైమ్స్ ప్రివెంట్ చేశాం. వి హావ్ పాస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ టు అదర్ స్టేట్స్ ఆల్సో. వాళ్ళు కూడా మోర్ దెన్ 1000 క్రైమ్స్ ప్రివెంట్ చేశారు, అండ్ దే ఆర్ ఆల్ ఇంప్లిమెంటింగ్ అవర్ మోడల్. సార్, అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయింది కొంచెం డీటెయిల్ గా చెప్తారా? ఒక క్రిమినల్ ద్వారా మాకు ఈ థాట్ వచ్చింది. ఒక హత్య కేసులో అతన్ని అరెస్ట్ చేస్తే అతను చెప్పింది విని మేము షాక్ అయ్యాం. ఇంటర్నెట్ ద్వారా కిల్లర్ని హైర్ చేశాడు. అప్పుడు మా సైబర్ డివిజన్లో వీ స్టార్టెడ్ ది సెపరేట్ వింగ్, ప్రివెంటివ్ క్రైమ్ స్క్వాడ్. హండ్రెడ్స్ ఆఫ్ ఫేక్ కిల్లర్ వెబ్సైట్స్ని మేమే క్రియేట్ చేశాం. మీరు నమ్మరు, ప్రతిరోజు ఎన్నో ఎంక్వైరీస్ వస్తాయి కిల్లర్ కావాలని. సి, ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఎవరికైనా అటువంటి ఆలోచన వస్తే అది ఆలోచనగానే చచ్చిపోవాలి. ఇట్స్ ఎ వార్నింగ్ టు పీపుల్ లైక్ దట్. మేము స్టాప్ చేయట్లేదు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ వెబ్ ప్రెసెన్స్. ఓకే, అవన్నీ సరే సార్. బోయిన్పల్లి ఫుట్పాత్ దగ్గర కిడ్నాప్ అయిన పాప పరిస్థితి ఏంటి? సోమోటో కేస్ హస్ బీన్ ఫైల్డ్. ఈ రోజు మార్నింగ్ విష్ణు హస్ టేకెన్ ఓవర్ ద కేస్, అండ్ ఐఎమ్ ష్యూర్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ హీల్ సాల్వ్ ద కేస్. ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్. అది మేడం వాట్సాప్ చేయమన్నారు సార్. సార్ 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 విష్ణు సార్, అది ఏంటయ్యా ఇది, కోకోనట్ ఆయిల్ స్మెల్ వస్తుంది. అదేదో కొత్త డైట్ అంట సార్. మన ఏరియాలో కేబుల్ టీవీ వాడి అడ్రస్ కావాలి. టీవీలో ప్రోగ్రామ్స్ అన్ని చూసి డైటింగ్వి చంపుతోందండి. మేడం అది యూట్యూబ్లో చూశారంట సార్. విష్ణు చెప్పు. అది కాదు సార్, 18 రోజుల్లో నా రిటైర్మెంట్ ఉంది. ఇప్పుడు కేసు అది అంతా నేనేం చేయలేదు. ఆ కమిషనరే ఈ కేసు అసైన్ చేయమన్నారు. ప్రివెంటివ్ క్రైమ్ స్క్వాడ్ పర్ఫార్మెన్స్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యారు. తెరెక్కోయే కేసు లేనకో బోలా. నీకేమైనా ఉంటే ఆయనతో డైరెక్ట్ వెళ్ళి. అది కాదు సార్, ఆయన నీకెంతసేపు అయ్యా, తెరెతో బాయ్ హత్ కా ఖేల్ హే. ఠీకే, ఓకే సార్. సార్ అది ఇదే ఉంది సార్. ఇదే ఉంది, అదే కళ. ఈ కళ మళ్ళీ ఎప్పటి నుంచి రిపీట్ అవుతుంది? 3 డేస్ నుంచి సార్. డోంట్ వరీ, నేను మెడికేషన్ చేంజ్ చేస్తాను. ఈ కోర్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోండి. ఇలా ఎన్నేళ్ళు డాక్టర్, ఎన్ని కోర్సులు వాడినా తన కండిషన్ బెటర్ అవ్వట్లేదు. ఎవ్రీ 1 or 2 ఇయర్స్ కి రిపీట్ అవుతుంది. ఏ జలుబో జ్వరం అయితే 2 డేస్ కానీ 2 వీక్స్ కానీ పడుతుందని చెప్పొచ్చు, బట్ దిస్ ఇస్ రిలేటెడ్ టు బ్రెయిన్, ఇంత టైం అని చెప్పలేము. అది కాదు సార్, పర్మనెంట్ సొల్యూషనే లేదా? పల్లవి, 10 ఇయర్స్ బ్యాక్ సంజీవ్ ఎవరో మనకు తెలియదు. వీ డోంట్ నో హూ హీ వాస్. ఇతనికి ఏమన్నా ప్రియర్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఆ ఇన్ఫర్మేషన్ మనకుంటే వీ కెన్ డూ సంథింగ్. అసలు ఇతనికి వచ్చే కళ్ళు కళ్ళే కావని నా స్ట్రాంగ్ ఒపీనియన్. మోస్ట్లీ ఇట్ మైట్ బి ఎ ట్రామా ఫ్రమ్ ద పాస్ట్. ఏదో జరిగింది, అతని మైండ్ మళ్ళీ మళ్ళీ దాన్నే ప్లే చేస్తుంది. మనం వేరే ఏదైనా ట్రీట్మెంట్ ట్రై చేయలేమా డాక్టర్? వేరే ట్రీట్మెంటా? ఐ హావ్ ట్రైడ్ ఆల్ ద థింగ్స్ ఐ క్యాన్, అండ్ ఐ హానెస్ట్లీ డోంట్ నో వాట్ ఎల్స్ టు డూ.
చూడండి. Are you nuts? మైండ్ పనిచేస్తుందా? ఇది చాలా కేసెస్లో వర్క్ అయింది కదా డాక్టర్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఓన్లీ 8% ఇస్ ద సక్సెస్ రేట్. అంటే 100లో 8 మెంబర్స్ వర్క్ అయింది కదా. తెలుసా నీకు ఈ విషయం ముందే? షాక్, ఎలక్ట్రిక్ షాక్ ఎంత డేంజరో తెలుసా? 60% కేసెస్లో పేషెంట్స్ చనిపోయారు. మోర్ దెన్ 30% పేషెంట్స్ ఆర్ ఇన్ కోమా. ఆర్ యూ రెడీ ఫర్ దట్? ఆర్ యూ? కానీ ఒకవేళ ఇది సక్సెస్ అయితే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. నేనెవరో తెలుస్తుంది, నా కండిషన్ ఏంటో తెలుస్తుంది, మీరు కూడా రైట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సంజీవ్ ప్లీజ్. అది కాదు డాక్టర్, ప్లీజ్. సంజీవ్ చూస్తున్నావుగా, 10 ఇయర్స్ నుంచి తను నీ కోసం ఎంత కష్టపడుతుందో. నీకేమైనా అయితే తన పరిస్థితి ఏంటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? గతమే నా లైఫ్ అంటే. ఏ మనిషికైనా పాస్ట్ కంటే ఫ్యూచరే ఇంపార్టెంట్. ఆ విషయం నువ్వు తెలుసుకుంటే హ్యాపీగా ఉంటావు. ఎస్. ఇంకొంచెం సార్. ఇంతకంటే జుమ్కి ఇంకా వెళ్ళలేం సార్. యువరాజ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిపోర్టింగ్ సార్. ఏసీపీ సార్ ఆర్డర్డ్ మీ టు అసిస్ట్ యూ ఇన్ దిస్ కేస్ సార్. ఈ కేసు గురించి తెలుసా? ఎస్ సార్. బోయిన్పల్లి ఫుట్పాత్ మీద ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయింది సార్. ఆ సంఘటన రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది సార్. డేట్? 12th August సార్. టైం? 4:20 AM సార్. September 7th నా రిటైర్మెంట్. ఇప్పటి వరకు నా ట్రాక్ రికార్డ్లో ఒక అన్సాల్వ్డ్ కేసు లేదు. అది ఇప్పుడు మారాలని కూడా అనుకోవట్లేదు. సో ఈ 16 డేస్ మనకు లీవ్స్ లేవు, ఆఫ్స్ లేవు. అవసరమైతే ఇక్కడే తిని ఇక్కడే పడుకోవాలి. యువరాజ్ సార్, ఫస్ట్ ఆ పాప తాలూకు పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేయండి. షూర్ సార్. సార్, మీ రిటైర్మెంట్ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ అన్ని నేను దగ్గర నుండి చూసుకుంటాను సార్. కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదమ్మా? యూజువల్ సస్పెక్ట్స్ ని రౌండప్ చేయండి.
ఇగో ఈ అమ్మాయి కానొత్తలేదు సార్, నా మనవరాలు 6 నెలలు అవుతాంది. లాస్ట్ 2 ఇయర్స్గా 23 కిడ్స్ మిస్ అయ్యారు. ఎస్ సార్, ర్యాన్సమ్ కోసం కాదు, రివెంజ్ యాంగిల్ లేదు, రెగ్యులర్ కిడ్నాప్స్ అయితే కాదు, బట్ సంథింగ్ ఎల్స్ ఈస్ గోయింగ్ ఆన్ సార్. ఒక్క ప్లేస్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ కానీ ఐ విట్నెస్ కానీ దొరకలేదా? నో సార్, వీళ్ళు మోస్ట్లీ ఆర్ఫన్స్ లేదా ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళు అవడం వల్ల ఎవరు కంప్లైంట్స్ కూడా ఇవ్వలేదు సార్. అండ్ కమింగ్ టు ద సీసీటీవీ ఫుటేజ్, మాక్సిమం 2-3 మంత్స్ కన్నా ఇక్కడ ఎవరు ఎక్కువ మెయింటైన్ చేయట్లేదు సార్. అయినా మన కేసు చూసుకోక ఇవన్నీ ఎందుకు సార్? వీళ్ళని నమ్మలేము సార్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏదో కూలి పని చేసుకోవడానికో లేదా అడుక్కోవడానికో వలసపోతూ ఉంటారు. ఎవడు వీడు, ఎందుకు చేస్తున్నాడు? తాళాలు సరిగ్గా వేసుకుని వెళ్ళండి. మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు తెలియపరచండి. మీకు దగ్గరలో చాలా కాలంగా ఏవైనా వస్తువులు వచ్చినట్టు కనిపించిన వాటికి మద్యం తాగి వాహనం నడుపుట చట్టరీత్యా నేరం. తీసుకోవద్దు. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సార్ సార్ thank you.
ఏంటిది పల్లవి, ఏమైంది ఇప్పుడు? నువ్వు మాతో హ్యాపీగా లేవా? నాతో అమ్మతో నువ్వు హ్యాపీగా లేవా? అలా ఏం లేదు పల్లవి. కాదు, నేను సీరియస్గానే అడుగుతున్నాను, నిజం చెప్పు. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎక్కువ ఆలోచించకుండా కామ్గా పడుకో. కరణ్, కరణ్ షాక్ పెట్టుకోవడానికి కూడా రెడీ అయిపోతావా? మా గురించి ఆలోచించవా? అదేం కాదు, మాకంటే గతం ఎక్కువ కదా. అదేం లేదు పల్లవి. మరి డాక్టర్తో చెప్పావు కదా. అదేదో టెన్షన్లో చెప్పాను, ఇంకా దాన్ని వదిలే. పల్లవి, పల్లవి వదలు. సారీ అంటున్నానుగా. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయవు కదా. కాదు, ప్రామిస్ చేయి, ఇంకెప్పుడు నా దగ్గర ఏమీ దాచిపెట్టినాను. ఏంటిది పల్లవి, చిన్నపిల్లలాగా. ఓకే, ప్రామిస్, ఇంకెప్పుడు ఇలాంటివి చేయను, నీ దగ్గర ఏమీ దాచను. చెవి మీదంతా వేసేస్తున్నావు అమ్ము, నువ్వు కదలకమ్మా. ఓకే డాడీ, నీకు కూడా కావాలా? నాకు వద్దమ్మా. మీ డాడీ ఎవర్ యంగ్ లే, ఒక్క వైట్ హెయిర్ కూడా లేదు తెలుసా. నువ్వు నాకి పూల మేఘమా సార్. ఆగస్టు 12వ తారీఖు బోయిన్పల్లి బస్ స్టాప్ దగ్గర ఒక చిన్న పాప కిడ్నాప్ అయింది, నువ్వు ఏమైనా చూసావా? తెలియదు సార్. ఉదయాన్నే పేపర్ వేసేది మీరే కదయ్యా, అక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా నీకు? రకరకాల హెయిర్ స్టైల్స్ కళ్ళు ముక్కు చూపిస్తాను, ఏవి సరిపోతాయో నువ్వు చెప్పు.
కళ్ళు ఎలా ఉన్నాయి? ఇలానా? ఇలాగా? ఇది చూడు. కళ్ళజోడు పెట్టుకున్నట్టున్నాడు సార్. అవునా? కళ్ళజోడు ఉందా? అవును సార్. అయితే కళ్ళజోడు చూపిస్తాను, మ్యాచ్ అవుతాయో చూడు. సరే సార్. ఇలాగా? భయపడకు, కంగారు పడకు, జాగ్రత్తగా ఆలోచించు. హలో, నమస్తే మేడం. సార్ ఇక్కడే ఉన్నారు మేడం. ఇస్తున్నాను మేడం. సార్, మేడం ఫోన్ చేశారు సార్. దేవి, అది బ్యాటరీ అయిపోయింది, సరే అని చెప్పు. మా చెల్లి ఫ్యామిలీ వాళ్ళు ఒక ఆరుగురు వస్తున్నారు ఊరు నుంచి. టికెట్స్ దొరకలేదంట, మీరు ఎవరికైనా చెప్పి చేయించండి. సరేనా? ఏంటి రిజర్వేషన్? ఇప్పుడు వాళ్ళంతా అవసరమా? మిమ్మల్ని చివరిసారి యూనిఫామ్ లో చూడాలని వాళ్ళకి మాత్రం ఉండదా ఏంటి? పాపం మీ రిటైర్మెంట్ అని అక్కడ వాళ్ళు పేపర్ లో యాడ్ కూడా వేయిస్తున్నారట. సర్లేండి, ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి రావట్లేదు చెప్పేస్తాను. ఓకే, నాకు తెలుసు మీకు మా వాళ్ళంటే ఇష్టం లేదులేండి. అంతేలేండి. దేవి, సరే అని చెప్పాను కదా, పురుషోత్తం చెప్పి చేయిస్తాను, ఈక్విలో చేయమంటాను, సరేనా? సార్, అందరూ నాన్ వెజ్గా? ఆరు నాన్ వెజ్ రాసుకుంటాను సార్. ఇదిగో ఇది చూడు, ఇది మ్యాచ్ అవుతుందా? అవుతుంది సార్. కన్ఫర్మ్? అవును సార్. అమ్మో, ఫోన్ పక్కన పెట్టి హోంవర్క్ స్టార్ట్ చేయి. ఫైవ్ మినిట్స్. తొందరగా. ఎన్నిసార్లు చేయాలరా ఫోను? కాల్ చేసావా? ఇదిగో ఇచ్చుడు, స్విచ్ ఆఫ్ అయిందిరా. ఏ అమ్ము, ఎన్నిసార్లు చెప్పాలా అలా చేయకూడదని? వెళ్ళి హోమ్ వచ్చి. ఎప్పుడొచ్చారన్నా? ఇప్పుడేమ్మా. ఏం చేస్తున్నారు? అది ఎమర్జెన్సీ టైం. విడిగా ఆర్టికల్ రాస్తున్నాడంట, అది చూస్తున్నా. అవునా? సరే, కాఫీ తీసుకురానా? ఓకే. కొద్ది పల్లవి, నేను బయటికి వెళ్తున్నా. ఎవర్రా ఇతను? అతని పేరు అశ్వత్థామ. 1977లో జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్లో దోషి. అక్కడ ఏం రాస్తుందో నాకు అంతే తెలుసురా. నీ గతానికి దీనికి ఏమైనా సంబంధం ఉందో లేదో నాకు తెలియదురా. ఒకవేళ నీకు అతనికి ఏమైనా సంబంధం ఉండుంటే ఒకసారి రైటర్ని కలుద్దాం, మేబీ ఆయనకి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు కదా. పల్లవి, నిన్ను బాధపెట్టాలని కాదు, నాకు తెలుసు నా గతం కంటే ఫ్యూచర్ ఇంపార్టెంట్ అని. కానీ ఒక్కసారి నా బాధ కూడా అర్థం చేసుకో. అతనెవరో నాలాగే ఉన్నాడు. ఒకవేళ నేను దీన్ని వదిలేస్తే లైఫ్ లాంగ్ అతను వెతుకుంటే నా గతం తెలుసుండేదేమనే ఫీలింగ్ తో మిగిలిపోతాను. నా కాఫీ ఎడిటిట్ వరే. సరేమా. మురగా. వలయాడెల్లా కీల పోటిడు. తాగుతారా?
నిన్ను బాధపెట్టాలని కాదు. డాడీ, మీ డాడీ పేరు చెప్పు డాడీ. నా ప్రాజెక్ట్ వర్క్ అంతా అయిపోతుంది. ఐస్ క్రీమ్ బాగుంది కదా? బాగుంది. అమ్ము అడిగిన దానికి నువ్వేం ఫీల్ అవ్వకు. నాకు తెలుసు సంజీవ్, నువ్వు నీ గతం గురించి ఎంత బాధపడుతున్నావో. కానీ నీకు నీ గతం కన్నా మాకు నువ్వు చాలా ఇంపార్టెంట్ సంజీవ్. హలో సార్. రే సంజీవ్, రైటర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను రా, రేపు వెళ్ళి కలుద్దాం. ఓకేనా? బాయ్. నీ ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి. కాకుంటే ఒక 4 డేస్ లీవ్ పెట్టాలి దాని రీసెర్చ్ కోసం. ఓకే. నేను డైట్ చేస్తున్నావా? నిజమేనా? స్కెచ్ రెడీ సార్. చెప్పు రాజ్. సార్, స్కెచ్ రెడీ అయింది సార్. వండర్ఫుల్. ఆ ఫోటోస్ని వాట్సాప్ చెయ్యి. ఎస్ సార్. యువరాజ్ సార్, ఆ ఫోటోస్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫార్మర్స్కి పంపించు. వెయిట్ వెయిట్ వెయిట్. ఫస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ మేకప్ చేయించి పంపించు. ఓకే ఓకే సార్. Compare the sketch with criminal databases. ఇతని పేరు అశ్వత్థామ, ఇతని పేరు రుద్ర. వీళ్ళిద్దరూ ఒక స్టేషన్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ముద్దాయిలు. ఈ రుద్రని నేను నిజామాబాద్ సబ్ జైల్లో ఇంటర్వ్యూ కూడా చేశాను. వీళ్ళిద్దరూ స్టూడెంట్ యూనియన్కి లీడర్స్. ఈ కేసులో రుద్ర మాత్రమే పట్టుబడ్డాడు, అశ్వత్థామ తప్పించుకుని పారిపోయాడు అని పోలీస్ రికార్డులో రాసింది. సార్, వాళ్ళ దేవురండి. వాళ్ళ ఊరు డిచ్చుపల్లి మండలంలోని ఏదో పూర్, నిజామాబాద్ జిల్లా.
రుద్ర అనే పేరుతో మొత్తం 613 మంది ఉన్నారు రైలీస్లో. రైటర్ చెప్పిన దాని ప్రకారం డిచ్పల్లికి దగ్గరలో ఉన్న బీబీపూర్, కనాపూర్, గులాస్పూర్లలో ఎదిగితే సరిపోతుంది. ఈ మూడూర్లలో రుద్ర అనే పేరుతో ఉన్న వ్యక్తులు 13 మంది ఉన్నారట. కానీ మనకు కావాల్సిన రుద్ర వయసు 60 పైనే ఉంటుంది. ప్లస్ అతను ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. గొప్పనాటి రుద్రయ్య, 870 కనాపూర్. కృపాలయ్య రుద్రయ్య, 867. ఏం బాబు అయిందా? ఆంధ్ర తెలంగాణ అయిపోయింది, రెస్ట్ ఆఫ్ ఇండియా అయ్యాక చెప్తా. సరే సరే త్వరగా కానీ. ఈ అడ్రస్ అవతల గల్లీలో బోరు పక్కనే ఉంటుంది చూడండి. డేటాబేస్లో చెక్ చేశాం సార్, ఎక్కడ మ్యాచ్ కాలేదు. ఆధార్ డేటాబేస్తో మ్యాచ్. ఓకే సార్. అమ్మా ఇక్కడ తలసాని రుద్ర గారు ఎలా తెలుసా? తలసాని రుద్ర మీరేనండి? మీకు అశ్వద్ధమై ఉన్న పరిచయం ఉన్నారు సార్? తెలుసు సార్. అన్న ఈ ఊర్లో నారాయణ రుద్రాక్ష ఎవరన్నా తెలుసా? నాకు తెలియదు. పతన్ రుద్ర తెలుసా? పతన్ రుద్ర మీరేనా? అశ్వత్థామ గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్తారా? అన్న గొప్పనాటి రుద్ర ఇల్లు ఎక్కడ? అయ్యా ఇంకెక్కడి రుద్రయ్యా, నన్ను కట్టాలోకి నెట్టి వెళ్ళిపోయాడు. గొప్పనాటి రుద్రయ్యా, మనం వెతికే రుద్ర డిగ్రీ పాస్ కాలేదురా. పదం పద సరే మా వస్తాం. ఇంకా కులాస్పూర్ ఒకటి ఉందిరా. అదే పారు, టైం ఎవలా అయిచ్చని ఇందాలు వేల వెట్రి ఇల్లామే ఊరు చుత్తుకి టెరుకు. ఇదెల్లా నీ కేక్ మాటయా? ఇద్దా సంసారం నడతారు లక్షణం. ఇదో వందిటారు పెద్ద పొన్ను జ్వరతులో అప్ప 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 అని అలందిటే ఇరుకు. అదెల్లా ఇవరికి ఎప్పుడు కాదులో పడిపోదు. నీకు వచ్చే సుమ్మా ఇరుక్రియా. ఇప్పుడు పర్వాలేదు, మెఫ్తాల్ తాగించాను, టెంపరేచర్ కొంచెం కంట్రోల్ అయింది. ఆర్టికల్ ఎలా వస్తుంది? ఓకే, కొంచెం టైం పట్టేలా ఉంది. నీకు ఈ విషయం తెలుసా? మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అదే గోవింద్ శరత్, వాళ్ళు మెడికల్ క్యాంప్ అని చెప్పి గోవా వెళ్ళారంట. శాంతికి తెలిసి శరత్ నీ ఇంటికి రానివ్వలేదంట. శాంతి అంటుంది అందరికీ సంజీవ్ లాంటి హానెస్ట్ హస్బెండ్ ఎక్కడ దొరుకుతాడు అని. నన్ను చాలా లక్కీ అంది. చిన్న, నీకెవరికైనా రుద్రయ్య ఇల్లు తెలుసా? నాకు తెలుసు, రుద్రయ్య దాదే కదా. ఆ అవును, చూపిస్తావా? పెద్దమ్మ తాత కోసం ఎవరో వచ్చారు. గా గొట్ల సావిట్లో ఉన్నాడు, పోబిడా. థ్యాంక్స్ అమ్మా. Thank you.
రుద్రయ్య గారు? అవును నేనే. దేశం మొత్తం చీకట్లో మగ్గుతున్న రోజులవి గుర్తుకు తెచ్చుకుంటే ఇంకా నా కళ్ళ ముందే కదలాడుతున్నాయి. చాలా మందిలాగే అశ్వత్థామ కూడా చూస్తూ ఉండలేకపోయాడు. తన నిరసనని ప్రభుత్వానికి తెలియజేయాలి అనుకున్నాడు. అశ్వత్థామ నాయకత్వంలో మా కాలేజీ నుండి చాలా మంది ఆ నిరసనలో పాల్గొన్నాం. నా మాట వినరా, ఆవేశపడుకు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. ఒకప్పుడు స్వతంత్రం కోసం తెల్లవాళ్ల మీద యుద్ధం చేశాం, కానీ ఇప్పుడు మన వాళ్ల మీద మనమే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది కాదురా అశ్వా. రే ఆలోచించరా, ఒక్క వ్యక్తి, కేవలం ఒక్క వ్యక్తి స్వార్థం దీనంతటికీ కారణం. దీన్ని మనం ఇప్పుడే ఆపకపోతే తెల్లవాడు సైతం ప్రేత కళగా భావించే పాలనవుతుంది. నువ్వు చెప్పేవన్నీ నిజాలేరా? అలానే మన ఆస్తుల్ని మనమే ధ్వంసం చేసుకుంటామని చెప్పు. మన చెయ్యి మన ప్రాణం తీస్తుందంటే ఏం చేస్తాం? ఆ చెయ్యినే తీసేస్తాం. ఇక్కడ కూడా అదే చెయ్యాలి. రే అశ్వా, ఎందుకు చెప్తున్నానో ఆలోచించరా. రే ఒక్కడు వేసినా రావాలనుకున్నా తిరిగి రాలేని బాట రాది. యుద్ధానికి కావాల్సింది గమ్యం, అది తిరిగి రాలేనిదైనా నాకు సంతోషమే. ఆనాటి బోసు బాటే నా బాట. తగిలింది కాలేజ్ నుంచి వస్తుంటే బండి జారి పడ్డాం. వసదా వసదా, కాస్త వేడిలు తీసురా. సరేనండి. అమృత ఒకసారి ఇలా రామా. వదులు, నీకే చెప్పేది వదిలే. ఎప్పుడు చూసినా ఏదో గొడవ. నువ్వు చేయాలనుకుంటే చేస్తావు కదా, నీకేదైనా అయి ఉంటే నా గురించి ఆలోచించవా? వదులు వదలకపోతే వదలకపోతేనా?
అబ్బా, పారిపోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు కదరా. రేషో, స్టేషన్ మీద బాంబు వేసింది మీరేనా వాళ్ళకి తెలిసిపోయినట్టుందిరా. పోలీసులు మీకోసం వెతుకుతున్నారు. రుద్రా, నువ్వు మీ బావుల ఊరికి వెళ్ళిపోవు. మరి నువ్వు? నా గురించి ఆలోచించొద్దాం. వెళ్ళు వెళ్ళు. ఆ తర్వాత ఎవరూ అశ్వద్ధామని చూడలేదు. నేను పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ కేసులో అరెస్ట్ అయ్యాను. కొంతమంది పోలీసుల నుండి తప్పించుకోవడానికి అతను పారిపోయాడు అంటారు, కానీ నేను నమ్మను. అయితే మనకు తెలిసి అశ్వత్థామను చివరిగా చూసింది అమృత మాత్రమే. తను ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో ఏమైనా తెలుసా అండి? సిటీలో ఉందని విన్నాను. అడ్రస్ ఏమైనా తెలుసా అండి? లేదు, కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను. కనుక్కుని తప్పకుండా చెప్పండి సార్. సరే, థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాం. మంచిది. ఒక్క నిమిషం బాబు. అడ్రస్ తెలుసుకుని ఫోన్ చేస్తాను, సరేనా? ఓకే సార్. సంజీవ్, నాకు ఆపరేషన్ డ్యూటీ ఉంది, కొంచెం లేట్ అవుతుంది. అమ్మ, నువ్వు పిక్ చేసేసుకో. ఓకే. బయటికి ఎక్కడికి తీసుకెళ్ళకు, రేపు ఎగ్జామ్ ఉంది, దగ్గరుండి చదివించు. ఓకే అమ్మా, సరేనా, చూసుకుంటాను, వెళ్ళు. చెప్పండి సార్. అమృత అడ్రస్ దొరికింది, చెప్తాను, రాసుకుంటావా? ఒక నిమిషం సార్, ఒక నిమిషం. అమృత నివాస్. అమృత మేడం గారు ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయారండి. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు తెలుసా? అమెరికా వెళ్ళిపోయారండి. వాళ్ళ నంబర్ ఏదైనా ఉందా? నాకు నెంబర్ తెలియదండి. రేపు మా సార్ వస్తారండి, ఆయనకు ఉన్న తెలిసి ఉంటే చెప్పనండి.
అమ్ము 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 సార్, మా పాపను చూసారా? ఒక చిన్న పాప సార్, 5 ఇయర్స్ ఉంటుంది. స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఉంటుంది సార్. అమ్మో అన్న, ఒక చిన్న పాప ఇటు వచ్చింది. అన్న, ఒక చిన్న పాపను ఎవరో చూసారా? పాప లేదే. చూడలేదా? చూసుకోయా బాబు. సారీ సార్. సార్, పాప కనపడడం లేదురా. ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఎక్కడికి వెళ్ళావు? రుద్ర గారు అమృత గారు అడ్రస్ ఇచ్చారు, అక్కడికి మేము వెళ్ళొస్తుంటే పాప పాప మిస్ అయిపోయిందిరా. పాప ఎలా మిస్ అవుతుందిరా? నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తాను. నా మొదల నుండి చొల్లికిట్టే ఇరుకు, అందాలని నంబాదే నంబాదే అని ఈ పేస ఎవరికైక పొరంగా ఇప్పుడు పారు ఏం నడుందచ్చని. అడిగితే అలానే వదిలేసి వెళ్ళిపోతావా? రేపు నువ్వెవరో తెలుస్తుంది, అప్పుడు మమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళిపో. పల్లవి ప్లీజ్ పల్లవి, నేను చెప్పేది ఒక్కసారి విను. చెప్పొద్దు, ఇంకా నా వల్ల కాదు సంజీవ్, నా ఓపిక చచ్చిపోయింది. నన్ను పాపని మా అన్నని మమ్మల్ని వదిలే, ప్లీజ్ వెళ్ళిపో. పల్లవి పల్లవి ప్లీజ్ పల్లవి, ఇంకెప్పుడు నేను చెప్పకుండా చేయను. పల్లవి ప్లీజ్ పల్లవి.
పల్లవి. కానీ అతను హ్యాండిక్యాప్డ్ సార్. హ్యాండిక్యాప్డ్గా అతను యాక్ట్ చేస్తుంటే మాత్రం హీస్ వెరీ స్మార్ట్ అండ్ డేంజరస్. కానీ నిజంగానే హ్యాండిక్యాప్డ్ అయితే అతనికి ఈ కిడ్నాప్స్కి ఎటువంటి సంబంధం లేదు. నా అనాలిసిస్ ప్రకారం అతను నిజంగానే హ్యాండిక్యాప్డ్ అయి ఉంటాడు సార్. వాట్స్ దిస్ నాన్సెన్స్? 23 మంది ఎక్కడి నుంచి వచ్చారా? హోమ్ మినిస్టర్ చంపుతున్నాడు ఇక్కడ. సార్ అది సస్పెక్ట్ ఉన్నాడు, పట్టుకుంటాం సార్. సార్ ఓకే సార్. ఎంత ప్రెషర్ చూసావా? ఒక కేసుని 23 కేసుల్లో మార్చావు. నీ రిటైర్మెంట్ పార్టీ పనులలో బిజీగా ఉన్నావంటే చెప్పు, వేరే ఎవరికైనా అసైన్ చేస్తా. లేదు సార్, నేనే సాల్వ్ చేస్తాను. ఏం సాల్వ్ చేస్తావు? ఆ మీడియా మీద అటెన్షన్ కొంచెం తగ్గించి ఫోకస్ ఆన్ ద కేస్. ఓకే సార్. హండ్రెడ్ సక్సెస్ రేట్ను సాధించి అధికారులు మరియు తోటి ఉద్యోగుల మన్నలు పొంది హైటెక్ విష్ణుగా పేరు తెచ్చుకున్న చెరుకూరు విష్ణు. గుడ్ మార్నింగ్ సార్. సార్, మేడం వాళ్ళ సిస్టర్ గారు వేయిస్తున్న పేపర్ ఏడు సార్, ఇది ఎలా ఉందో చూడమని పంపించారు. బుజ్జప్ప, ప్రిపేర్ ఫర్ ద అరెస్ట్. చేసినట్టు మన దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు కదా. చెప్పింది చెయ్యి. సంజీవ్ ఉన్నాడా? సంజీవ్ ఎక్కడ? అన్నం తిన్నావా? వెరీ గుడ్. Thank you.
చెప్పరా, పిల్లల్ని ఎక్కడ దాచావు? ఏ పిల్లలు సార్, నాకేం అర్థం కావట్లేదు. చెప్ప. రై, కిడ్నాప్లు చేసింది నువ్వేని మాకు తెలుసు. నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే కోర్టుకు వెళ్తావు, లేదంటే ఇక్కడే చస్తావు. సార్, మీరు కానివ్వండి. అతని కోసం తన భార్య, అతని ఫ్రెండ్ వచ్చారు సార్. ఎందుకు అరెస్ట్ చేశారు, వారెంట్ ఉందని అడుగుతున్నారు. ఏదో చెప్పి పంపించే సార్. అది అతను జర్నలిస్ట్ అంట సార్. అసలు తనని ఎందుకు అరెస్ట్ చేశారు? అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కోర్టుకు సబ్మిట్ చేస్తాం. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే కోర్టులో మాట్లాడుకోండి, సరేనా? సార్ 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 సార్, ఆయనకేం తెలీదు సార్, ప్లీజ్ వదిలేయండి సార్ ఆయన్ని. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంటో ప్రూఫ్స్ కొంచెం చెప్పండి సార్. సంజీవ్కి ఏం తెలియదు సార్, ప్లీజ్ వదిలేయండి సార్, ప్లీజ్. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. కాదు, నేను చెప్పేది ప్లీజ్ సార్. అసలు ఏం చేయాలో మాకు తెలుసు, నువ్వు రాపల్లవి. అన్నా సంజీవ్, ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేసి అతన్ని ఎంక్వైరీ చేయడం ఏంటి? ఓకే, అతను వదిలే. థాంక్యూ సార్. ఓకే సార్, థాంక్యూ. ఇంకా ఈ కేసు వదిలేసి, అదేదో తెలుగులో సామెత ఉంది కదా, ఉన్న 4 రోజుల్లో కృష్ణరామ అనుకుంటూ పోయి ఒక మూల కూర్చో. హలో. యాసర్, అమ్ము స్కూల్లో కనిపించట్లేదు. నువ్వు అంతా వెతికావా? స్కూల్ మొత్తం వెతికాను, ఎక్కడా లేదు. క్లాస్ రూమ్ లో చూసాను, లేదు. ఏమైందన్నా? ఒకసారి టీచర్స్ ని అడుగు. అన్నా, ఏ విధంగా వెళ్ళిపోయింది అంటున్నారు యాసర్? అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాప, హలో, పాపకి ఏమైంది? యాసర్, ఇటీవల. హలో హలో, నజరియా. పల్లవి, ఏమైంది అమ్ముకి? పల్లవి, అమ్ము కోసం స్కూల్ కు వచ్చాను, పిల్లలందరూ వెళ్ళిపోయినా కానీ అమ్ము మాత్రం బయటికి రాలేదు. క్లాస్ టీచర్ ని అడిగితే మధ్యాహ్నమే వెళ్ళిపోయింది అంటున్నారు. పేరెంట్స్ ఎవరూ రాకుండా స్కూల్ మధ్యలో అలా ఎలా
ఎప్పుడెప్పుడో వెలుగెప్పుడో ఎప్పుడెప్పుడో బదులెప్పుడో నా దారికి మొదలేమిటో ప్రతిరోజులా వెనక పడుతూ ఎదుట పడనిది ఏమిటో ఎప్పుడెప్పుడో క్షణమిది నా ప్రేమ నను కసిరిన దినమిది నా నీడనను తరిమిన మలుపిది నా గొంతు నను నులిమిన స్థలమిది ఎప్పుడు ఎప్పుడు కలికి ఉదయము ఎప్పుడు ఎప్పుడు కలికి సమయము బంధాలతో ముడిపడు మనసుకి ఈ రోజు ఈ సమరము మొదలై ఏ రోజు ఏం జరుగునో చివరికి ఎప్పుడు ఎప్పుడు కుదురు నిదరిక ఎప్పుడు ఎప్పుడు కథకి తుదలిక మనిషి పదవి హలో 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 ఎవరు హలో నేను అమృతని అమృత అమృత నా కూతురేనండి నా కూతురే హలో హలో బాబు హలో వినిపిస్తుందా హలో హలో బాబు నేను అమృతని మీరు నా కోసం మా ఫ్లాట్ దగ్గరికి వచ్చారంట కదా హలో హలో బాబు ఎవర్రా ఫోన్లో అమృత గారు యుఎస్ నుండి అశ్వత్థామ అమృతనా అమృత వద్దు అశ్వత్థామ వద్దు నా గతం వద్దు నాకేం వద్దురా పాప దొరికితే చాలు పాప దొరుకుతుంది కదరా పాప కాదురా ఖచ్చితంగా దొరుకుతుంది ఎంట్రా మరీ చిన్నపిల్లలాగా సార్ ఏంటి సార్ ఇది అంటే మావాడే తన కూతుర్ని కిడ్నాప్ చేశాడంటారా అమృత కిడ్నాప్ అయిందని తెలిసాక వి వెంట్ టు హర్ స్కూల్ Thank you.
అతను ఎవరో నీకు తెలుసా? సి, కిడ్నాపర్ నీలాగే ఉన్నాడు. అంటే డెఫినెట్గా నీకు అతనికి ఏదో రిలేషన్ ఉంది. ఇన్ని రోజులు ప్లాట్ఫామ్ మీద ఉన్న కిడ్స్ని మాత్రమే కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు నీ కూతురు అమృతను కిడ్నాప్ చేశాడు. వై? నాకు తెలీదు సార్. తెలీదంటే ఎలా? ఆలోచించు. నీలాగే ఉన్నాడు, నీ కూతుర్ని కిడ్నాప్ చేశాడు. డెఫినెట్గా ఏదో ఒకటి ఎక్కడో చోట లింక్ ఉంటుంది. బాగా ఆలోచించు, కొంచెం డెప్త్గా ఆలోచిస్తే ఏదో. సార్, సంజయ్కి తన గతం గుర్తులేదు సార్. వాట్? అవును సార్, సంజయ్కి తన గతం గుర్తులేదు. 10 ఇయర్స్ బ్యాక్ ఫ్లడ్ డ్యూటీకి వెళ్ళి వచ్చి ఎన్జిఓస్కి నర్సుపూర్ ఫారెస్ట్లో గాయంతో పడిపోయి కనిపించారు. మళ్ళీ ఇతరుని హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ కాల్ చేసావా? హలో 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 అమ్మా, అమృత గారనా? అవును. మీరు? నా పేరు సంజీవ్. సంజీవ్? సంజీవ్ చెప్పు బాబు. అమ్మా, అశ్వత్థామ గారు చివరిగా మిమ్మల్ని కలిశారు కదా? అవును బాబు. అమృత, త్వరగా తయారవ్వే, పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. వస్తా, నువ్వు వెళ్ళ పలహారాల ఏర్పాట్లు చూడు. అలాగేనండి. నేనేం చెప్పినా నీకు నచ్చకపోవచ్చు. అతను అంటే నీకు చాలా ఇష్టం నాకు తెలుసు. ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే ఎంత బాధగా ఉంటుందో కూడా తెలుసు. కానీ పెళ్లి తర్వాత ఇష్టాయిష్టాల కంటే బాధ్యతలే అవసరం. పెళ్లి చేసుకోవడానికి ప్రేమ ఒకటే కాదు, బాధ్యత కూడా ఉండాలి. అల్లరి చిల్లరగా తిరుగుతూ అనిపించింది అల్లా చేసుకుంటూ పోతూ దాన్నే పోరాటం అనుకుంటే కుదరదు. తన గురించి తప్ప ఎదట వాళ్ళ గురించి కాస్తైనా ఆలోచించని స్వభావం తనది. బండి మీద నుంచి కింద పడ్డాడట. నాకు చెప్తున్నాడు, ఇన్నేళ్లుగా వైద్యం చేస్తున్నాను, ఏ గాయం ఏంటో తెలుసుకోలేనా? పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినప్పుడు కాలిని గాయాలయ్యి. అవునమ్మా, ఇదే నిజం. మొదట గొడవలు, తర్వాత తిరుగుబాట్లు, ఇప్పుడు బాంబులు, పోలీసులు. ఇక నీ ఇష్టం. బయటికి పోవద్దని చెప్పానా? ఆడిపోయావు, లోపల పో. అశ్వత్థామ వచ్చాడు. ఏంటి, అర్జెంట్ కలవాలన్నా ఉంటా? అశ్వ, నీకు విషయం చెప్పాలి. త్వరగా చెప్పు, పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. కొద్ది రోజులు మా తమ్ముడి దగ్గర ఉండొస్తాను, వచ్చాక నీకు అన్ని వివరంగా చెప్తాను. అవును, ఎందుకు కలవమన్నావు? ఏం లేదు, ఊరికే చూడాలనిపించింది. నువ్వేం కంగారు పడకు, త్వరలోనే వచ్చేస్తాను, సరేనా? చీరలు చాలా బాగున్నావు. సరే, బయలుదేరు. నర్సాపూర్ దగ్గరలో ఉన్న తన తమ్ముడి దగ్గరికి వెళ్ళొస్తానన్నాడు. అదే చివరిసారి నేను అతన్ని కలవడం. అశ్వత్థామ గురించి నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు బాబు. తప్పకుండా సార్. డిఎన్ఏ రిపోర్ట్.
నీ డిఎన్ఏ అతని డిఎన్ఏ కంపేర్ చేస్తే దెర్ ఈస్ 89.99% ఛాన్స్ మీ ఇద్దరు ట్విన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ని రోజులు ప్లాట్ఫామ్ మీద ఉన్న కిడ్స్ని మాత్రమే కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు నీ కూతురు అమృతం కిడ్నాప్ చేశాడు. సార్ నో సంజీ సార్ ప్లీజ్ సార్ నాకు ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు సార్. అది పాసిబుల్ అయితే నువ్వు నన్ను అడగాలి. సార్ ఆపరేషన్ థియేటర్ వెయిట్ చేయి కమాండ్ స్పీక్ సార్ ప్లీజ్ సార్ 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 మీరు చెప్పినట్టు బాపు నగర్ నుంచి చింతల్ మెయిన్ రోడ్ వరకు ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేశాను సార్, కానీ ఎక్కడ కనిపించలేదు సార్. మరి ఏమైనట్టు? పాప ఇక్కడ మిస్ అయ్యింది. ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఉంటాడు అనుకుంటే చికెన్ సెంటర్ సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేయి. ఇటు రాలేదు అంటే ఇలా వెళ్ళి ఉండాలి. ఇక్కడ ప్రొవిజనల్ షాప్ సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేయి. ఇక్కడ కూడా లేడు. ఏమై ఉంటాడు? మాయమైతే అయిపోలేడు కదా. వినయ్ ఒకసారి వీడియో రివైండ్ చేయండి. రివైండ్ 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 పాజ్. ఇప్పుడు ఆ వైరల్ వీడియో ప్లే చేయండి. పాజ్. ఇప్పుడు ఆ రెండు స్ప్లిట్ స్క్రీన్లో పెట్టండి. జూమ్ టు డాగ్స్. గుడ్ అబ్జర్వేషన్. థ్యాంక్ యూ సార్. అంటే తిరిగి స్కూల్ వైపే వచ్చాడు. స్టాప్. జూమ్ టు లైసెన్స్ ప్లేట్. బొచ్చప్ప సార్ ఈ కార్ డీటెయిల్స్ తెలుసుకో. ఓకే సార్. గో టు నెక్స్ట్ సిగ్నల్. పిఎన్బి 9 చెక్ చేయండి. అతని వైట్ షర్ట్ కాదు గ్రీన్ షర్ట్. గో టు ప్రీవియస్ సిగ్నల్. పిఎన్బి 5. సుచిత్ర సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకుని NH44లో వెళ్తున్నాడు సార్. వెయిట్ బషీర్ బార్ క్రాస్ అయింది సార్. పిడిఎన్సిసి 1 చెక్ చేయండి. కొంపల్ ఎక్స్ రోడ్ క్రాస్ అయింది సార్. కలాకల్ క్రాస్ రోడ్ క్రాస్ అయింది సార్. కేఎంపిఎల్ 9. ఓఆర్ఆర్ మేడ్చల్ క్రాస్ అయింది సార్. ఎంసీఆర్ 4 చెక్ చేయండి. మనోహరాబాద్ టోల్ ప్రాజెక్ట్ చేరుకుంది సార్. Thank you.
నెక్స్ట్ ఎండిఎల్సి గోల్డెన్ దాబా క్రాస్ అయింది సార్. ఎండిఎల్ 6 తూప్రా నెక్స్ట్ రోడ్ క్రాస్ అవ్వలేదు సార్. టౌన్లోకి వెళ్ళాడేమో. టీపీఎన్ 7 చెక్ చేయి. తూప్రాన్ టౌన్లో కూడా రాలేదు సార్. ఎక్కడ మిస్ అయి ఉంటాడు. ఏంటి సంజీవ్ ఇది? విఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. నీ కూతుర్ని తీసుకొచ్చే బాధ్యత నాది. నన్ను నమ్ము. అవును సార్, మేము ఆల్మోస్ట్ వాడిని పట్టుకున్నాం. తూపురాన్ని వైపు వెళ్తున్నాడు. మనోహరాబాద్ టోల్ ప్లాజా తర్వాత ఎక్కడో మిస్ అయ్యాడు. అయినా దొరికిపోతాడు. మీరేం కంగారు పడకండి. తూపురాన్ని వైపు వెళ్తున్నాడు. మనోహరాబాద్ టోల్ ప్లాజా తర్వాత ఎక్కడో మిస్ అయ్యాడు. ఇదంతా అడవేనా? అవును, చుట్టుపక్కల 30 కిలోమీటర్స్ వరకు నర్సాపూర్ ఫారెస్ట్ ఏనంట. నర్సాపూర్ దగ్గరలో ఉన్న తన తమ్ముడి దగ్గరికి వెళ్ళొస్తానన్నాడు. అదే చివరిసారి నేను అతన్ని కలవడం. ఏమండి, మీ మనవడేదో మీకోసం గిఫ్ట్ తెచ్చాడండి. ఇవ్వరా తాతయ్య గారికి. మీకు ఈ గిఫ్ట్ కొనాలని ఊరంతా తిప్పాడండి వీడు. థ్యాంక్ యూ. సరే మీరు రెడీ అయ్యారండి. హలో సార్, నేను ఇన్ఫార్మర్ రంగన్ సార్. ఆ స్కెచ్ లో ఉన్న అతను చూశాను సార్. ఇప్పుడే నర్సాపూర్ ఫారెస్ట్ లోని హైదరాబాద్ 59 మైల్ రా దగ్గర డ్రాప్ చేశాను సార్. చూస్తుంటే హ్యాండిక్యాప్ లాగా ఉన్నాడు సార్. ఓకే సార్, పార్టీకి అన్ని ఏర్పాట్లు రెడీ అయిపోయాయి సార్. యువరాజ్ని సంజీవ్ సెల్ ట్రాక్ చేసి నాకు అప్డేట్ చేయమను సార్. పార్టీ 7:30కే సార్. అందరినీ నువ్వు తీసుకుని వెళ్ళు, నేను డైరెక్ట్గా వస్తాను.
అర్జున్ 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 రే అర్జున్ తలుపుదీరా. ఏంట్రా సడన్గా నెక్స్ట్ వీక్ కదా వస్తానని చెప్పావు, ఏంట్రా ఈ రక్తం? ఫస్ట్ లోపలికి రా. షాడో ఎక్కడికి? అరే కూర్చుంటా కూర్చుంటా. షాడో అరే వదులు షాడో. అరే ఏ చాలు నీ ప్రేమ. షాడో మెల్లగా రా. ఎలా తగిలింది? పోలీసులు కాల్చారు. వాట్ యు మీన్ కాప్స్? మొన్న పోలీస్ స్టేషన్ పీల్చేశాం కదా. నువ్వు ఇక్కడ ఈ చిన్న ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ మీద బాంబు వేస్తే దేశం మొత్తంలో ఉన్న ఎమర్జెన్సీ నెత్తేస్తాడా? అది నిరసనరా. ఎక్కడో ఒక ముసలైన నిరాహార దీక్ష చేస్తే బ్రిటిష్ గవర్నమెంట్లో చర్చ జరగలేదా? యు ఆర్ వెరీ లక్కీ, బుల్లెట్ చెస్తాకి వెళ్ళిపోయింది, లేకపోతే నీ చెయ్యి మొత్తం పోయి ఉండేది. నాటుకోడి. ఆహా ఏముండవరా, అత్తిరిపోయిండే. ఇంకేంట్రా విశేషాలు? ఏముందిరా, అంతా మామూలే. వదిన ఎలా ఉంది? బానే ఉంది. వాళ్ళ నాన్న ఇంకా సంబంధాలు తెస్తూనే ఉన్నారా? తెచ్చిన ప్రతిసారి మా మధ్య గొడవలే, రెండు మూడు రోజులు మాటలే ఉండవు. మరి నీ ప్లాన్ ఏంటి? ఏమరా తెలీదు, ఈ గొడవలన్నీ సర్దమణిగేదాకా ఆగమన్నాను. మరి వాళ్ళ నాన్న అతను ఆగుతాడా? నువ్వు చెప్పినంత ఈజీగా వదిన వాళ్ళ నాన్నతో చెప్పగలదా? అలానే
ఉద్యమాన్ని వదిలేయమంటావా? రే అర్జున్, ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇదంతా? రోడెన్స్. ఉన్నాయా ఇంట్లో? దీస్ ఆర్ మై సబ్జెక్ట్స్, నా రీసెర్చ్ కోసం వాడినవి. ఏం రీసెర్చ్ రానిది? అమెరికాలో చదివి ఈ అడవిలో ఉంటూ ఇంటికి కూడా రావు, ఎవ్వరికి ఏమీ చెప్పవు. కనీసం నువ్వు ఇక్కడ ఉండే విషయం కూడా ఎవ్వరికీ తెలీదు. నాలాంటి వాళ్ళు ఇలాంటి త్యాగాలు చేస్తేనే నీలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదేంటో తెలుసా? ఏదో తలకాయ బొమ్మలా ఉంది. తలకాయ కాదు, నాట్ ఈవెన్ బ్రెయిన్. దిస్ ఈస్ ద పిట్యూటరీ గ్లాండ్. అంటే హౌ షుడ్ ఐ టెల్ దిస్? మనిషి బాడీలో ప్రతి ఒక్క మూమెంట్ని, ప్రతి ఒక్క ఎమోషన్ని కంట్రోల్ చేసేది బ్రెయిన్. మీరు అంటూ ఉంటారు కదా, మనసు పట్టి చేశాము అని. ఆ పని కూడా ఈ బ్రెయిన్ చెప్తేనే చేస్తాడు. ఇందాక కట్టు కట్టేటప్పుడు మెల్లిగా రా నడిచావు కదా, ఆ నొప్పి కూడా ఈ బ్రెయిన్ చెప్తేనే తెలుస్తుంది. చిన్నప్పుడు నీ ముఖం చాలా స్మూత్గా ఉండేది, బట్ ఇప్పుడు గడ్డం, మీసాలు, లాంగ్ హెయిర్స్. ఇంకొంతకాలం పోతే కీళ్ళ నొప్పులు, ముఖం ముడతలు పడిపోవడం, నడుములు వంగిపోవడం, వీటన్నిటికీ కారణం ఇదే, ఈ పిట్యూటరీ గ్లాండ్. దీన్ని మనం కంట్రోల్ చేస్తే మనిషి జాతికి ఉన్న ఓల్డెస్ట్, ది ఓల్డెస్ట్ జబ్బు అదే వయసు అయిపోవడం, దాన్ని మనం నిర్మూలించవచ్చు. అది కాని చేస్తే ఈ ప్రపంచం ఒక స్వర్గంలా మారుతుంది. హ్యూమన్ రేస్ విల్ బి ఇమ్మార్టల్ అండ్ వి విల్ బి ద న్యూ గాడ్స్. అర్జున్, రే అర్జున్,
అశ్వా, రే అశ్వా, రే ఎన్నిసార్లు రా పిలిచేది, పలకవేంటి? ఏరా అంత కామ్గా ఉన్నావు, ఏమైంది? ఆ బాడీస్ ఎవరో రా చెప్పాను కదా, నా రీసెర్చ్. అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? స్వర్గం అది ఇదన్నా, అక్కడ చూస్తే నరకంలాగా ఉంది. రాత్రి చెప్పాను కదా, ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే ఆ పిట్యూటరీ గ్లాండ్ కావాలి. దాన్ని యూజ్ చేసి ఫార్ములా తయారు చేశాక ట్రయల్స్ చేయాలి. ట్రయల్స్ చేయాలంటే సబ్జెక్ట్స్ కావాలి. అదే ఫస్ట్ అనిమల్స్ మీద ట్రై చేస్తాం, తరువాత అండ్ దెన్ మనుషుల మీద. అవును, వీళ్ళందరూ కూడా బతికే ఉన్నారు. చనిపోయిన తర్వాత నాకెందుకు? ఇది చాలా తప్పురా. మనుషులు బాగు కోసం రా, ఏ మందైనా ఏ చదువైనా. ట్రూ, వెరీ ట్రూ. ఇది కూడా మనుషులు బాగు కోసమే. మరి వీళ్ళ పరిస్థితి ఏంట్రా? కొన్ని కొన్ని గొప్ప విషయాలు కనుక్కోవాలి అంటే కొంత సాక్రిఫైస్ చేయక తప్పదు. సైన్స్ డిమాండ్స్ సాక్రిఫైస్. రే నా మాట వినరా, ఒత్తురా, ఇది చాలా తప్పురా. హౌ షుడ్ ఐ టెల్ దిస్? బాంబ్ బ్లాస్ట్ ఎందుకు చేసావు? చెప్పు, ఎందుకు చేశావు? హక్కుల కోసం, భావి తరాల కోసం, దేశం కోసం. కరెక్ట్, ఇది కూడా అంతే. నువ్వు చేసేది దేశం కోసం మాత్రమే, నేను చేసేది ప్రపంచం కోసం. అలానే అమాయకులు చంపేస్తావా? నీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడు నీకు జ్వరం వస్తే వేసుకోవడానికి పారాసిటమాల్ ఉంది, కానీ దాన్ని కనిపెట్టడానికి ఎంతమంది చనిపోయారో తెలుసా? నువ్వు పోలీస్ స్టేషన్ మీద బాంబు వేసినప్పుడు ఎంతమంది చనిపోయారు? వాళ్ళకు ఫ్యామిలీస్ లేవా? వాళ్ళ అమాయకులు కదా. అది వేరు, ఇది వేరు. ఎందుకు వేరు? నువ్వు దేశం కోసం వాళ్ళని చంపావు, నేను ప్రపంచం కోసం వీళ్ళని వాడుకుంటున్నాను. నీలాగా అనవసరంగా ఎవరిని చంపలేదు. రే రే, ఏం చేస్తున్నావురా? రే ఆగు, ఆగరా, ఏం చేస్తున్నావు? రే
అశ్వ ఇది చూడు, నా బుక్ పబ్లిష్ అయింది. రే అశ్వ, మన బ్లడ్లో ఉన్న ప్రోటీన్ లెవెల్ మన ఏజింగ్ని డిటర్మిన్ చేస్తుంది. చూస్తున్నావు కదా, మన బ్లడ్లో ఉన్న ప్రోటీన్ లెవెల్ మన ఏజింగ్ ఆగిపోయింది అని చెప్తుంది. మనం ఎప్పటికీ యవ్వనంగానే ఉంటాం. నౌ వి ఆర్ ద న్యూ గాడ్స్. మన ఏజింగ్ ప్రాసెస్ అది మన ఇద్దరి మీద వర్క్ అవుతుంది, కానీ బట్ వేరెవరి మీద వర్క్ అవడం లేదు. వాయ్ నువ్వు చూసావు కదా, నీకు తెలుసు కదా, అది వర్క్ అయింది. వి ఆర్ సక్సెస్ఫుల్, బట్ వై ఈస్ ఇట్ నాట్ వర్కింగ్ ఫర్ ఎనీబడీ ఎల్స్? వై హ్యాపీ 47th బర్త్డే టు యూ అండ్ మీ. దిస్ ఇస్ అవర్ 20th ఇయర్ యాస్ గాడ్స్. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. Happy birthday to us. Happy birthday to us.
ఆ తుఫాన్ తర్వాత నీ కోసం వెతకని చోటు లేదు. విలేజెస్, హాస్పిటల్స్, రెస్క్యూ క్యాంప్స్, అన్ని చోట్ల. నువ్వు చనిపోయావనుకున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. అలా చాలా రోజులు డిప్రెషన్లో ఉండిపోయాను. అండ్ ఐ వాస్ రియలీ స్కేర్డ్. ఎందుకో, మళ్ళీ నాలాంటి ఎలుక దొరుకుతుందో లేదో అని భయం వేసిందా? మోర్ దెన్ 10 ఇయర్స్ సడన్గా దేర్ యు ఆర్, నీ వైఫ్, పాప. ఐ వాజ్ సో హ్యాపీ టు సీ యూ. ఒక్కసారిగా స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. అందుకేనా నన్ను మళ్ళీ నరకంలోకి లాగా? సీ, నేను చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్, దానికి ప్రూఫ్ మనమిద్దరం. కానీ అది ఇంకా ఎవరి మీద వర్క్ చేయడం లేదు. ఎందుకో తెలుసా? బికాస్ నౌ ఇట్స్ జస్ట్ అ జీన్ స్పెసిఫిక్ మెడిసిన్. హౌ షుడ్ ఐ టెల్ దిస్? ఎస్, దేవతలు అమృతం తాగి అమరులు అయ్యారు. కానీ దేవతల పిల్లలు అది తాగకుండానే అమరులు కదా. అలా అమరుడు అయిన నీ కూతురు, షీ మైట్ బి ద కీ టు మేక్ దిస్ జీన్ స్పెసిఫిక్ మెడిసిన్ ఇన్ టు జెనరిక్ మెడిసిన్ యాక్టింగ్ ఆన్ ఆల్ జీన్ టైప్స్. అప్పుడు ఈ ప్రపంచం స్వర్గం. చేశాను, పోయి 10 మందిని పెళ్లి చేసుకో, 100 మంది పిల్లల్ని కను. కానీ అమృతాన్ని మాత్రం నాకు ఇచ్చేరా. వరమా? నీకు ఇది వరంలా అనిపిస్తుందా? నేను పల్లవితో పాటు ముసలన్నవను. నా కూతురు చనిపోతే బాధ భరించాలా? నాకు అమృత కావాలి. పాప నీకెప్పటికీ దొరకదు. పోలీసులు కూడా ఈ పాటికి వచ్చేస్తుంటారు. నువ్వు చంపింది ఒక పోలీస్ ఆఫీసర్ని. నేను కాకుండా ఇక్కడికి ఎవరైనా ఎప్పుడైనా వచ్చారా? మామూలు మనిషివే. నీలాంటి వాళ్ళు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. నువ్వు నేను ఒక్కటేరా? రూపంలోనే కాదు, స్వభావంలో కూడా. ఏదో సాధిద్దాం, ఎవరినో ఉత్తరిద్దాం అనుకుంటూ మన వాళ్ళని గుర్తించలేకపోయాం. అమృత విషయంలో నేను, నా విషయంలో నువ్వు,
ఇది కరెక్ట్ కాదురా. పల్లవి దూరం అవుతుంటే కానీ నేను తెలుసుకోలేకపోయాను. అమృత జాగ్రత్త, మళ్ళీ వస్తాను. ద్రోణ కృప మీరిద్దరు నువ్వు ఎలాగో నాకు మంచి పేరు పెట్టలేదు, అట్లీస్ట్ మా పేరెంట్స్ కైనా మంచి పేరు పెట్టుకుంటా. ఏ బాగున్నారా సంజయ్? బాగున్నాను సార్. అయ్యో పర్వాలేదు, కూర్చోండి. పర్లేదు సార్, మీరు కూర్చోండి. హాయ్ అమ్మో, ఎలా ఉన్నావు? అమ్మో మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తా. ఇట్స్ ఓకే. కే కే విష్ణు సార్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? పర్లేదు సార్, బాగానే ఉన్నారు. చెప్పు డాడీ. ఆర్ ఆర్ సంజీవ్, ఇంతకీ నేను వచ్చిన విషయం ఏంటంటే, ఆ 55 ఎకరాల ల్యాండ్లో ఉన్నటువంటి ల్యాబ్ ఏదైతే ఉందో, అర్జున్ ముని అనే అతని పేరు మీద ఉంది. కానీ ఇతని గురించి ఎటువంటి డీటెయిల్స్ లేవు. యూ పి నీ గతం ఏమన్నా నీకు గుర్తొచ్చిందా? లేదు సార్. గుర్తొచ్చినా సరే నాకు వద్దు సార్, నాకు కావాల్సింది నా కళ్ళ ముందే ఉంది. ఏ ఫినిష్. వెరీ గుడ్. అయ్యో అంకుల్ వచ్చారు కదా. ఒక 5 మినిట్స్. యా క్యారీ ఆన్. ముందు అమ్మో అమ్మో జాగ్రత్త జాగ్రత్త అమ్మో ఆగా. ఓకే ఓకే అమ్మో. 300కు పైగా హత్యలు, మిస్టరీని ఛేదించిన తెలంగాణ పోలీసులు. అనాథ పిల్లలనే టార్గెట్ చేసిన అగంతకుడు. ద్రోణ కృపా.
ఇష్టమా? This is the biggest case in police history. నా డైరెక్షన్ లో యువరాజ్ హస్ క్రాక్ దిస్ కేస్. ఇప్పటి వరకు మోర్ దెన్ 300 స్కెలిటన్స్ ఆ ప్లేస్ లో దొరికాయి. అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ టు ఇన్వెస్టిగేట్. సార్, అతన్ని పట్టుకున్నారా? అసలు అతను ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? నో, హి ఎస్కేప్డ్, బట్ వీ విల్ క్యాచ్ హిమ్ సూన్. ఎందుకు చేశాడో, వీ విల్ కంటిన్యూ టు ఇన్వెస్టిగేట్. యాక్చువల్లీ డ్యూ టు ద సెన్సిటివిటీ ఆఫ్ ద కేస్ ఐ కెనాట్ రివీల్ మోర్ ఇన్ఫర్మేషన్.